నమస్కారం. ఏసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. పశ్చిమ గోదావరి జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ గా యలమంచిల మండల జెడ్పీటీసీ కౌరు శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏలూరు కలెక్టరేట్ లో శనివారం కలెక్టర్, ఎన్నికల ప్రొసైడింగ్ అధికారి కార్తికేయ మిశ్రా నిర్వహించిన జిల్లా పరిషత్ ప్రత్యేక సమావేశంలో చైర్మన్, ఇద్దరు వైస్ చైర్మన్ల ఎన్నికను నిర్వహించారు. దీనిలో చైర్మన్ గా కె శ్రీనివాస్, వైస్ చైర్మన్ గా తాళ్ళపూడి మండల జెడ్పీటీసీ పి శ్రీలేఖ, పెదవీగి జెడ్పీటీసీ పి విజయబాబులు ఒక్కొక్కరి నామినేషన్ దాఖలు చేయడంతో వీరు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు కార్తికేయ మిశ్రా ప్రకటించారు. అలాగే కోఆప్షన్ సభ్యులుగా జాషువా మహమ్మద్ హబీబ్ ఎన్నికయ్యారు. అనంతరం కలెక్టర్ వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఎన్నికైన వీరిని రాష్ట్ర మంత్రులు ఆళ్ల నాని, చెరుకువాడ శ్రీ రంగనాథరాజు, టి వనిత, ఎంపీ మార్గాని భరత్, ఎమ్మెల్సీలు, శాసనసభ్యులు తదితరులు అభినందించారు. ఇప్పుడు జెడ్పీటీసీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించబోతున్నాము. కావున జెడ్పీటీసీ సభ్యులు అందరూ ప్రమాణ స్వీకారం చేయటకు అక్షర క్రమంలో మీ మీ స్థానాల్లో నిలబడవలసిందిగా అమల్లో ఉన్న శాసన ప్రకారం గోదావరి ఉండి జిల్లా పరిషత్ పరేష్ యథార్థమైన ప్రమాణం చేస్తున్నాను. ఏకగ్రీవముగా ఎందుకు కోరుతున్న వలన శ్రీ కావలు శ్రీనివాస్ వారిని పశ్చిమ గోదావరి చైర్మన్ జిల్లా పరిషత్ గా ప్రకటిస్తుంది. వైస్ చైర్పర్సన్ అభ్యర్థిని ఏకగ్రీవముగా ఎందుకు కోరుట వలన శ్రీమతి పోసిన శ్రీలేఖ వారిని వెస్ట్ గోదావరి వైస్ చైర్పర్సన్ జిల్లా పరిషత్ గా ప్రకటిస్తున్నాను. వైస్ చైర్పర్సన్ అభ్యర్థిని ఏకగ్రీవముగా ఎన్నుకోనుట వలన శ్రీ పెనుమల విజయబాబు వారిని పశ్చిమ గోదావరి వైస్ చైర్పర్సన్ జిల్లా పరిషత్ గా ప్రకటిస్తున్నాను. నేను పశ్చిమ గోదావరి జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ గా ఎన్నికైనందున అమలులో ఉన్న జిల్లా ప్రజా పరిషత్ వైస్ చైర్పర్సన్ గా ఎన్నికైనందున అమలులో ఉన్న శాసనం ప్రకారం భారత రాజ్యాంగం పట్ల యథార్థమైన శ్రద్ధానిష్ట అమలులో ఉన్న శాసనం ప్రకారం భారత రాజ్యాంగం పట్ల యథార్థమైన శ్రద్ధానిష్ఠులు కలిగి ఉండగా వెస్ట్ గోదావరి జిల్లా ప్రజా పరిషత్ ఎలక్షన్ ఆఫ్ వైస్ చైర్మన్ కూడమైంది. I would like to extend my warmest thanks to the observer, Shri Satyanarayana sir, for being present and observing the proceedings. ఈ సమావేశం హాజరైన అందరు జెడ్పీటీసీ మెంబర్స్, మరియు కొత్తగా నిర్మించినటువంటి చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారందరికీ పేరు పెట్టాను. బాబు బాబు మరి మన ఒక వైఎస్ఆర్ కుటుంబం అన్న ఆలోచనతో ఏదైతే మన ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయానికి అందరూ కట్టుబడి ఈ రోజు నేను చైర్పర్సన్ గా, అదేవిధంగా శ్రీలాంక్ గారు కానీ విజయబాబు గారు కానీ వైస్ చైర్పర్సన్ గా అవడానికి మీ అందరి సహాయ సహకారాలు అందించినందుకు మీ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. రేపు రాబోయే రోజుల్లో మరి ఈ జిల్లా పరిషత్లో మనందరం కూడా ఒక కుటుంబ సభ్యులుగా పనిచేద్దామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ జిల్లా ఏలూరులో రెండు రోజుల పాటు జరిగే ఎక్స్పోర్ట్ ఎన్క్లేవ్ ఉత్సవాన్ని ఎంఎస్ఎం చైర్మన్ వంకర రవీంద్రనాథ్ కలెక్టర్ కార్తికేయ మిశ్రాతో కలిసి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రవీంద్రనాథ్ మాట్లాడుతూ చిన్న సూక్ష్మ పరిశ్రమలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి వారికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. సూక్ష్మ చిన్న పరిశ్రమలకు ఇచ్చే రాయితీలు, అవసరమైన అనుమతులు సకాలంలో మంజూరు చేస్తున్నామని ఆయన అన్నారు. చక్కగా శ్రీ టీమ్ బాగారు ట్రేడ్ సెంటర్ ఎక్స్పోర్ట్ ప్రాసెసెస్
దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఇప్పటిదాకా ఈ 70 సంవత్సరాలుగా ఎంత డెవలప్ అయ్యాము మనం వాణిజ్యంలో ఇండస్ట్రీస్లో ఏ విధంగా డెవలప్ అయ్యాము అలాగే ఏ విధంగా అవ్వాలి ఎక్కడెక్కడ ఏ రంగాల్లో మనకి ఇంకా వెసులుబాటు ఉంది ఏ రంగాల్లో మనం ఎక్స్ప్లోర్ చేయాలి ఇవన్నీ తెలుసుకోవడానికి ప్రజలందరికీ ఒక అవేర్నెస్ రావడానికి ఎంటర్ప్రెన్యూర్స్ అవేర్నెస్ రావడానికి ఈ కార్యక్రమం చేపట్టారు మరి మన పశ్చిమ గోదావరి జిల్లాలో అనేక ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇంకా ఇప్పటికే మనం బాగా డెవలప్ అయిన ఇండస్ట్రీగా ఇంకా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి ముఖ్యంగా ఎంఎస్ఎంఈలో మన పాలకొల్లు ప్రాంతం చూసుకుంటే అక్కడ పీచు పరిశ్రమ చాలా ఉంది ఆ పీచు పరిశ్రమలో ఇంకా అద్భుతం రావాలి వాళ్ళని ఎక్స్పోర్ట్ చేయడానికి అనేక స్కీమ్స్ ఉన్నాయి ఆ స్కీమ్స్ అన్ని మీరు చక్కగా ఉపయోగించుకోవాలి ఎంఎస్ఎంఈ తరఫున ఆ స్కీమ్స్ అన్ని కూడా మేము మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా మాట్లాడుతూ జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి అవసరమైన వనరులు ఉన్నాయని అన్నారు. నర్సాపురంలో కుటీర పరిశ్రమగా ఉన్న లేసు అల్లికలు గతేడాది 70 కోట్ల రూపాయల విలువైన ఎగుమతులు జరిగాయని అన్నారు. ఏలూరు తివాచి పరిశ్రమకు అవసరమైన సహకారం అందిస్తామని అన్నారు. జిల్లా ఆకారంగ ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉందని మరింత నాణ్యత పెంచడం ద్వారా ఎగుమతులు చేసేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ చెప్పారు. అనంతరం ఉత్తమ ఎగుమతిదారులకు జ్ఞాపికలు అందచేయగా తణుకు ప్రాంతానికి చెందిన ఇండియన్ హెయిర్ ఇండస్ట్రీస్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ వంక రాజకుమారి కూడా అందుకున్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎం పద్మావతి తదితరులు పాల్గొన్నారు. ఇన్ సిటు వాల్యూ అడిషన్ ఆపర్చునిటీస్ వచ్చినాక గవర్నమెంట్ వారు ఎస్ఈజెడ్ పాలసీ తీసుకొచ్చినాక ఎక్స్పోర్ట్స్ చాలా వేగవంతంగా పెరిగినాయి. మనము ఒక ఎనర్జీ డెఫిషియెంట్ స్టేట్ కంట్రీ అనమాట. అందుకనే పెట్రోల్ ఇంపోర్ట్స్ మాకు చాలా ఉంటాయి. పెట్రోల్ క్రూడ్ ఇంపోర్ట్స్ చాలా ఉండటం వల్ల మాకు ఒక ట్రేడ్ డెఫిసిట్ ఉంటుంది. ట్రేడ్ డెఫిసిట్ అంటే ఏంటి? ఇంపోర్ట్స్ మనం ఎక్కువ చేస్తున్నాము, ఎక్స్పోర్ట్స్ తక్కువ చేస్తున్నాము. ఇప్పుడు గాంధ్రాలి కాలంలో ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ మ్యాచ్ అవుతున్నాయి. అవర్ ఎఫర్ట్ మన అందరి ఎఫర్ట్ ఏమి ఉండాలి, మనం ఎక్స్పోర్ట్స్ ఇంకా ఎక్కువ ఎక్స్పోర్ట్స్ చేయగలగాలి, క్వాంటమ్లో ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉండగలగాలి, తర్వాత వాళ్ళ క్వాలిటీ కూడా మంచిది మనం ఎక్స్పోర్ట్ చేయగలగాలి. ఇవాళ $1.5 trillion ఇస్ ది ఎక్స్పోర్ట్ వాల్యూ ఆఫ్ ఆర్ కంట్రీ. ఇంకా ఎక్కువ ఎక్స్పోర్ట్స్ ఉన్నప్పుడు కూడా వీఆర్ స్టిల్ నాట్ అట్ అవర్ పొటెన్షియల్. అరటి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. అరటి రైతులకు గిట్టుబాటు ధర కోసం రైతు సంఘం ఆధ్వర్యంలో స్థానిక పవర్పేటలోని అన్న వెంకటేశ్వర భవనం వద్ద ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. అరటి రైతుల మార్కెట్ సమస్యలపై ఈ సందర్భంగా కె శ్రీనివాస్ మాట్లాడారు. జిల్లాలో 5,000 ఎకరాలకు పైగా రైతులు పచ్చారటి పండును సాగు చేస్తున్నారని అన్నారు. ఎకరాకు 2 లక్షల పైగా పెట్టుబడి ఖర్చులు అవుతున్నాయని, దిగుబడి 30 టన్నుల వరకు వస్తోందని అన్నారు. జూన్ జూలైలో కిలో పచ్చారటి ధర 10 రూపాయల నుండి 15 వరకు ఉందని, ప్రస్తుతం 2.5 నుండి 3 రూపాయలకు ధర పడిపోయిందని అన్నారు. పెట్టుబడి ఖర్చులు కూడా రాక అరటి రైతులు కష్టాల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాపారులు దళారులు అరటి రైతులను దోచుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని అరటి గెలలకు మార్కెట్ సౌకర్యం కల్పించి ధరల స్థిరీకరణ నిధి పథకం వర్తింపచేసి కనీస ధర కిలోకు 10 రూపాయలు ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో అరటి రైతులను సమీకరించి ఆందోళన చేపడతామని హెచ్చరించారు. గణపతి నవరాత్రి మహోత్సవాల ముగింపు సందర్భంగా అత్తిలి గణేష్ చౌక్ సెంటర్లో వేచేసి ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక ఆలయం వద్ద శనివారం అఖండ అన్న సమారాధన జరిపారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దాతల సహకారంతో వేలాది మంది భక్తులకు అన్నదానం చేశారు.
ప్రధాన కార్యదర్శి పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతిని మండల భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో శనివారం అత్తిలిలో నిర్వహించారు. సంత మార్కెట్ సెంటర్లో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ తోట త్రిమూర్తులు ఆధ్వర్యంలో దీన్ దయాళ్ ఉపాధ్యాయ చిత్రపటానికి బీజేపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ప్రజలకు స్వీట్లు పంచిపెట్టారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొవ్వూరి వెంకటరెడ్డి మాట్లాడుతూ పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జీవితాన్ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. సమగ్ర భారతాన్ని సమైక్య భారతాన్ని తీర్చిదిద్దాలని స్ఫూర్తిగా స్వీకరించి తన రచనలు ఉపన్యాసాల ద్వారా యువతకు ప్రేరణ కల్పించిన మహోన్నత వ్యక్తి దీన్ దయాళ్ ఉపాధ్యాయ అని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు లంకలపల్లి వెంకన్న, పి అంజబాబు, కె శ్రీను, పి కాజీ, డి దానయ్య, ఎం శ్రీను తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ భారతీయ రైతు సంఘాలు 27న చేపట్టిన భారత బంద్కు తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని తనకు మాజీ శాసనసభ్యులు ఆర్మిల్లి రాధాకృష్ణ అన్నారు. రైతు ప్రయోజనాలకు టీడీపీ కట్టుబడి ఉందని అన్నారు. ఈ బంద్లో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. రైతులు వ్యతిరేకిస్తున్న చట్టాలపై కేంద్రం పునరాలోచించాలని తెలుగుదేశం పార్టీ ఎంపీలు పార్లమెంటులో ఇప్పటికే స్పష్టం చేశారని అన్నారు. రాష్ట్రంలో వైసీపీ రైతు వ్యతిరేక పార్టీగా మిగిలిపోయిందని, రైతులను కూలీలుగా మార్చిన ఏకైక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని ఆరోపించారు. అప్పుల కోసం మోటార్లకు మీటర్లు పెట్టి రైతుల మెడకు ఉరుతాడు బిగుస్తున్నారని అన్నారు. రైతు భరోసా 12,500 ఇస్తానని 7,500 మాత్రమే ఇస్తున్నారని, మరోవైపు 50,000 పెట్టుబడి సాయం ఇస్తామని ఇచ్చిన హామీ మర్చిపోయారా అని ప్రశ్నించారు. ఉచిత బోర్లు వేస్తామని ప్రచారం చేసి కోట్ల రూపాయలు ఖర్చు చేసి 28 నెలలుగా ఒక్క బోరు కూడా వేయలేదని అన్నారు. ప్రాజెక్టుల నిర్మాణాలను నిర్వీర్యం చేశారని, ఇప్పుడు సచివాలయాలు సందర్శిస్తానన్న జగన్ దమ్ముంటే రైతులతో సమావేశం కావాలని అన్నారు. దళారులతో వైసీపీ నేతలు చేతులు కలిపి రైతులు పొట్టగొడుతున్నారని అన్నారు. జగన్ దగాకు రైతులు బలయ్యారని, రైతు ద్రోహిగా జగన్ రెడ్డి మిగిలిపోతారని రాధాకృష్ణ ఆరోపించారు. ఈ సందర్భంగా 27వ తేదీన జరిగే భారత బంద్లో తణుకు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలు, కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లు రద్దు చేయాలని, విశాఖ ఉక్కుతో పాటు దేశంలోని అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలని, గ్యాస్, పెట్రోల్, డీజిల్ అన్ని నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని కోరుతూ ఈ నెల 27న జరగనున్న భారత బంద్ను విజయవంతం చేయాలని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యుడు కొనాల భీమారావు, వైసీపీ జిల్లా నాయకుడు ఆకుల కిరణ్, తెలుగుదేశం జిల్లా ఉపాధ్యక్షుడు బసవ రామకృష్ణ, సిపిఎం మండల కార్యదర్శి పివి ప్రతాప్, బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు పొట్ల సురేష్ కోరారు. భారత బంద్ విజయవంతం కోరుతూ శనివారం తణుకు పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. బైక్ ర్యాలీ అనంతరం నరేంద్ర సెంటర్లో జరిగిన సభలో నాయకులు మాట్లాడుతూ 74 సంవత్సరాలుగా దేశాన్ని పాలించిన నేతలు సంపాదించిన సుమారు 600 లక్షల కోట్ల రూపాయల విలువైన దేశ సంపదను మానిటైజేషన్ పేరుతో 600 కోట్ల రూపాయలకు కార్పొరేట్లకు ధారాదత్తం చేస్తున్న నరేంద్ర మోదీ విధానాలు వ్యతిరేకిస్తూ రైతు, కార్మిక, ఎన్డీఏతర రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో జరుగుతున్న భారత బంద్కు అన్ని వర్తక, వ్యాపార, వాణిజ్య సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు బంద్కు స్వచ్ఛందంగా మద్దతు ఇవ్వాలని కోరారు. బైక్ ర్యాలీకి సిపిఐ పట్టణ కార్యదర్శి వద్దాని నాగరాజు, సిపిఎం నాయకుడు గాల రంగారావు, వైసీపీ నాయకులు పెరవెల్లి రామకృష్ణ, తాటిపర్తి వాసు, డాక్టర్ దాట్ల సుందర రామరాజు, సంగిరెడ్డి శ్రీనివాస్, తెలుగుదేశం నాయకులు తాతపూడి మారుతిరావు, ఓమి రాంబాబు, గండి రామకృష్ణ, తమరాపు సత్యనారాయణ, కాట్రగడ్డ రాజబాబు, చింతలపూడి సన్యాసరావు, పితాని గణేష్, తేతలి సాయి, బట్టవెల్లి నాగరాజు, తాడల వెంకటేశ్వరరావు, సిఐటియు నాయకులు జి గోపి, వెంకటేశ్వరరావు, సత్యనారాయణ, ఏఐటియుసి నాయకులు ఎన్టి వీరన్న, అట్రు వెంకట్రావు, తోట నాగేశ్వరరావు, కిరణ్ కుమార్, బొంగు శ్రీరామూర్తి తదితరులు ఆధ్వర్యం వహించారు. దేశంలో మునిపి ఎన్నడూ లేనటువంటి రీతిలో గత 74 సంవత్సరాలుగా పరిపాలించినటువంటి ప్రభుత్వాలు సంపాదించినటువంటి 600 లక్షల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ అత్యంత కారు చౌకగా మానిటైజేషన్ పేరుతో కేవలం 600 లక్షల కోట్ల రూపాయలకి 100 సంవత్సరాలకి లీజు పేరుతో వీళ్ళ అదానీలు, అంబానీలకి వీళ్ళ దారాదత్తం చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ బంద్కు పూనుకోవడం జరిగింది. అలాగనే ఈ రాష్ట్ర ప్రజల
తలమానికంగా ఉన్న 32 మంది ప్రాణ త్యాగాల ఫలితంగా ఆవిర్భవించినటువంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ఇవాళ 20,000 కోట్ల రూపాయలకి ఇవాళ పోస్కో కంపెనీకి కార్యదత్తం చేసేదానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడుకుంది. ఇవాళ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ 3,00,000 కోట్ల రూపాయలు ఇవాళ 100,000 మందికి ఉపాధి కల్పిస్తూ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి 30,000 కోట్లు ఆదాయాన్ని సమకూర్చినటువంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఆంధ్ర రాష్ట్రానికి తలమానికంగా ఉన్నటువంటి ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ ఈ భారత బంద్లో రాష్ట్ర ప్రజలందరూ రాజకీయ పార్టీలు విభేదాలకు అతీతంగా వైసీపీ తెలుగుదేశం అన్ని పక్షాలు కూడా ఈ బంద్లో పాల్గొంటా ఉన్నాయి. రైతు సంక్షేమం ధ్యేయంగా వ్యవసాయ చట్టాలు వ్యవసాయ కూలీలకు వ్యతిరేకంగా ఫాసిస్టు పాలనలో మరి నరేంద్ర మోడీ ఏ అయితే ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాడో మరి ఇంతకుముందు అఖిలపక్షాలు చేసిన అన్ని ప్రజా పోరాట యాత్రలకి ప్రజా సంక్షేమాలకి మరి ఎప్పుడు కూడా మా వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు మద్దతు ఇస్తానే వచ్చారు. మరి ఈరోజు మన విశాఖ ఉక్కు గురించి పరిరక్షణ సమితి కోసం అయితే ఈరోజు కేంద్రం తీసుకున్న ఏ అయితే కఠిన నిర్ణయాలు ఉన్నాయో మరి దాని వల్ల ఇటు శ్రామికులకి కర్షకులకి రైతులకి అందరికీ కూడా తీవ్ర అన్యాయం జరుగుతుంది. కాబట్టి మరి తణుకు నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు కార్పూర్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో మా పార్టీ ఎప్పుడూ కూడా అఖిలపక్షానికి చేదోడు వాదుడుగా ఉంటూ 27వ తారీఖు జరగబోయే భారత బంద్లో పాల్గొంటుంది. ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ మోడీ గారి ఆధ్వర్యంలో మరి ప్రతిదీ కూడా ప్రజా వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చి ప్రజలకు వ్యతిరేకంగా పరిపాలిస్తుందన్నట్లో సందేహం లేదు. ఈ రోజున రైతు చట్టాలు తీసుకొచ్చి రైతులు నష్టపోయే విధంగా ఎవరైతే జమీందారీ వర్గం ఉందో ఎవరైతే కార్పొరేషన్ సంస్థలు ఉన్నాయో వాళ్ళ ద్వారా ఈ వ్యవసాయ ఉత్పత్తులను అమ్మే విధంగా చేస్తూ వారికి కొమ్ము కాస్తున్నారు. రైతులకు ఇందులో అన్యాయం జరుగుతుందనేది మనం గమనించవలసిన విషయం. ఇటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు విరుద్ధంగా తెలుగుదేశం పార్టీ మరియు అఖిలపక్షం అన్నీ కూడా రేపు 27వ తారీఖున భారత బంద్ ప్రకటించడం జరిగింది. భారతదేశం అభివృద్ధి కావాలన్నా, దేశంలో ప్రజల సమస్యలు పరిష్కారం కావాలన్నా, దేశంలో పెరుగుతున్న ధరవరలు తగ్గాలన్నా, ప్రభుత్వ రంగాన్ని కాపాడాలన్నా నరేంద్ర మోడీ ప్రభుత్వం గద్దె దించేదాకా కూడా ఈ రకంగా ఈ దేశం అభివృద్ధి అయ్యేటువంటి పరిస్థితి లేదు, ఈ సమస్యలు పరిష్కరించేటువంటి పరిస్థితి లేదు. ఏదైతే రైతు వ్యతిరేక కార్మిక వ్యతిరేక చట్టాలు ఏదైతే ఉన్నాయో వాటిని రద్దు చేయాలనేటువంటిది ప్రధానంగా ఈ బంద్లో ముఖ్యమైనటువంటి మన డిమాండు. అలాగే విశాఖ ఉక్కు ప్రత్యేక హోదా విభజన హామీలు కూడా మన ఈ బంద్లో ప్రధానమైనటువంటి మన రాష్ట్రానికి సంబంధించి నరేంద్ర మోడీ ప్రభుత్వం తీవ్రమైనటువంటి వివక్షతకి గురి చేస్తూ ఉన్నారు, అన్యాయం చేస్తూ ఉన్నారు. తెలుగు ప్రజలకి ఉన్నటువంటి ఏకైక పరిశ్రమను కూడా లేకుండా చేస్తున్నారు. కాబట్టి ఏదైతే ఇవాళ నరేంద్ర మోడీ అవలంబిస్తున్నటువంటి ప్రజా కార్మిక రైతు వ్యతిరేక విధానాలు ఏదైతే ఉన్నాయో వాటిని తక్షణం ఉపసంహరించుకోవాలని కోరుతూ 27న జరిగేటువంటి భారత్ బంద్లో ఇవాళ ప్రతి ఒక్క ఆంధ్రుడు కూడా స్వచ్ఛందంగా పాల్గొవలసినటువంటి అవసరం ఉంది. మరి భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం మరి ప్రతి మనిషి జీవించే హక్కు ఉంది. హక్కులో భాగంగా రైతులు మరి వాళ్ళ సమస్యలు పనిచేస్తుంటే కనీసం జీవన చర్యని ఎట్లంటే మోడీ గారు అవలంబించారు. చాలా దుర్మార్గతరం. ఆయన పేరుకే మాత్రం రాజు అని చెప్పడం తప్పకని వేరే లేదు. అదేవిధంగా ఏదైతే మరి ప్రైవేటు గారి విధానం ఉందో విధానం కూడా విన్నాడి వెంటనే ఏదవుతుంటే దీన్ని రాజీనామా చేయాలని మేము కోరుకుంటున్నాం. లేని పక్షన మరి అందరం ఉద్యమం ఏర్పడి రానున్న రోజులని కోరికలతో తెలియజేస్తూ భవన నిర్మాణ కార్మికులకు 30 నెలలుగా పెండింగ్ లో ఉన్న సంక్షేమ పథకాల క్లెయిమ్స్ తక్షణమే చెల్లించాలని భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఇంటి వీరన్న, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు కొనాల భీమారావు డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మికుల న్యాయమైన సమస్యల పరిష్కారం కోరుతూ శనివారం తణుకు కార్మిక శాఖ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ధర్నాను ఉద్దేశించి వీరన్న భీమారావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి కారణంగా ఎన్నో పోరాటాల ద్వారా సాధించుకున్న భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పనితీరు ప్రశ్నార్థకంగా మారిందని అన్నారు. భవన కార్మికుల సంక్షేమానికి ఖర్చు చేయవలసిన నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఇతర పథకాలకు కేటాయిస్తూ భవన నిర్మాణ కార్మికులకు తీరని ద్రోహం చేస్తుందని అన్నారు. వైసీపీ అధికారం చేపట్టిన 30 నెలల్లో భవన నిర్మాణ కార్మికులకు ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా అమలు జరపలేదని అన్నారు. కార్మికులకు ఒక్క క్లెయిమ్ చెల్లించిన దాఖలాలు కూడా లేవని అన్నారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పనితీరు పూర్తి నిర్వీర్యం చేశారని అన్నారు. నూతనంగా కార్మికుల నమోదు కానీ గుర్తింపు కార్డులు జారీ కానీ జరగడం లేదని అన్నారు. ఏ లక్ష్యంతో సంక్షేమ బోర్డు ఏర్పడిందో ఆ లక్ష్యాలు నెరవేరడం లేదని అన్నారు. ఇప్పటికైనా సంక్షేమ బోర్డు పనితీరు మెరుగుపరచాలని, బోర్డు ద్వారా సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి పూనుకోకపోతే పోరాటాలు తీవ్రతరం చేస్తామని అన్నారు.
అనంతరం డిమాండ్లతో కూడిన విడతి పత్రాన్ని కార్మిక శాఖ అధికారులకు అందజేశారు. ధర్నాకు భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు గండి రామకృష్ణ, పట్టణ అధ్యక్షుడు బొల్లాడ నాగరాజు, తాలూకా అధ్యక్షుడు కాజులూరి గోవర్ధనరావు, పెయింటర్స్ యూనియన్ తణుకు శాఖ అధ్యక్షుడు కె బాబు రాజేంద్ర ప్రసాద్, ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు కేత విజయ్ కుమార్, కార్యదర్శి బళ్ళ నాని తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం యొక్క తీరు, భవన నిర్మాణ కార్మికుల యొక్క సంక్షేమ బోర్డు పనిని ప్రశ్నార్థకంగా మారుస్తూ ఉంది. ఇవాళ రాష్ట్రంలో నూతనంగా అధికారం చేపట్టినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ 30 నెలల కాలంలో ఇవాళ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాల అమల్లో భాగంగా చెల్లించాల్సినటువంటి క్లెయిములు ఒక్క క్లెయిమ్ కూడా చెల్లించలేనటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితి ఇవాళ నెలకొని ఉంది. ఇవాళ భవన నిర్మాణ కార్మికులు 30 సంవత్సరాల పోరాట ఫలితంగా 2009లో అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాలనలో ఈ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ఆవిర్భావం చెందింది. ఇవాళ సంక్షేమ బోర్డు వచ్చిన తర్వాత ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చేదాకా కూడా ఇవాళ కార్మికులకి ఎంతో కొంత సంక్షేమ పథకాలు అమలవిని ఇవాళ సంక్షేమ పథకాల భాగంగా ఇవాళ కార్మికుల క్లెయిములు పూర్తిగా చెల్లించడం జరిగింది. ఇవాళ 30 నెలల కాలంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏ ఒక్క భవన నిర్మాణ కార్మికుడికి ఒక్క క్లెయిమ్ని కూడా అందించినటువంటి పాపన పోలేదు. ఇవాళ భవన నిర్మాణ కార్మికుల యొక్క సంక్షేమ బోర్డు అమలు తీరే ప్రశ్నార్థకంగా మారింది. ఇవాళ భవన నిర్మాణ కార్మికుల యొక్క సంక్షేమ బోర్డుని పూర్తి స్థాయిలో పనిచేయించాలని, ఇవాళ క్లెయిమ్లన్నింటినీ కూడా పూర్తిగా చెల్లించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. గత 40 సంవత్సరాలు పోరాడితే ఈ చట్టం వచ్చింది. అది 1996లో కేంద్ర గవర్నమెంట్ చేసింది. అప్పుడు ఏంటంటే వామపక్షాలు గట్టిగా ఉండి ఉభయ కమ్యూనిస్టులు, తర్వాత యునైటెడ్ ప్రభుత్వం అప్పుడు చేసేది చట్టం 1996. మనకి ఇక్కడికి ఆంధ్ర రాష్ట్రం వచ్చేటప్పటికి 2009లో మనకి ఈ చట్టం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వంలో చట్టం కొన్ని కొన్ని రాయితీలతో మనకి చట్టం చేసింది. పైనుంచి పడిపోయి చచ్చిపోతే 2 లక్షలని, అలాగే దాని మరణానికి 30 వేలని, అలాగే కొన్ని కొన్ని చిన్న చిన్న వాటితో మరి మధ్యలో అనుభవించే అన్నీ కూడా, అలాగే రాజశేఖర రెడ్డి చచ్చిపోయిన తర్వాత మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత 30 వేల నుంచి 50 వేలు, అలాగే 80 వేలు ఇలా చేయడం జరిగింది. ఈ యొక్క ప్రభుత్వం మారిన తర్వాత ఇవన్నీ కట్ చేసి పడేసి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దేశాన్ని కార్పొరేట్లకు అప్పగించి రాజ్యాంగ విరుద్ధంగా అమలు చేస్తున్న మోడీ ప్రభుత్వ విధానాలను ప్రజలందరూ తిప్పికొట్టాలని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మంతన సీతారాం పిలుపునిచ్చారు. శనివారం తణుకు సిపిఎం కార్యాలయంలో సిపిఎం మండల కార్యదర్శి పివి ప్రతాప్ అధ్యక్షతన పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీతారాం మాట్లాడుతూ 27వ తేదీన దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున బంద్ జయప్రదం చేయాలని ఢిల్లీ కేంద్రంగా సంయుక్త కిసాన్ మోర్చా పిలుపునిచ్చిందని అన్నారు. సంయుక్త కిసాన్ మోర్చా పిలిపించింది. 200 రోజులు పైగా ఇప్పుడు పెద్ద ఎత్తున దేశవ్యాప్తమైన ఉద్యమం, ఢిల్లీలో పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుంది. ఈ రైతు వ్యతిరేకమైన చట్టాలు కేంద్ర ప్రభుత్వం, మోదీ ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలని, 3 చట్టాలని చేసింది. ఈ చట్టాలను ఉపసంహరించుకోమని, రైతులకి కనీస మద్దతు ధర చట్టాన్ని చేయాలని, అలాగే విద్యుత్తు చట్టాన్ని కూడా ఉపసంహరించుకోమని. ఈ డిమాండ్స్ మేరకు దాదాపు 200 రోజులు పైగా ఉద్యమం జరుగుతుంది. ప్రభుత్వం మాత్రం చాలా మొండివైపుతోంది. మన వ్యవసాయం రాష్ట్రాలకు సంబంధించిన జాబితాలు అది రాజ్యాంగంలో. ఈ వ్యవసాయంలో కూడా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చాలా అక్రమ జోక్యం కల్పించుకొని లోక్సభలో రాష్ట్రాలను సంప్రదించకుండా లోక్సభలో 3 నల్ల చట్టాలని తయారు చేసింది. ఈ 3 నల్ల చట్టాల యొక్క సారాంశం ఒకే మాటలో చెప్పాలంటే, భారతదేశంలో సామాన్య మధ్యతరగతి పేదలు చేసే వ్యవసాయం, వాళ్ళ భూముల్ని మొత్తం దేశంలో కార్పొరేట్లకి కట్టబెట్టే దానికోసం ఈ 3 చట్టాలని కూడా రూపొందించారు. ఈ 3 చట్టాలు ఆమోదం చేశారు. వాళ్ళకి బలం ఉంది కాబట్టి లోక్సభలో ఆ రూపంలో ఏంటంటే దాన్ని అమలు చేయడం కోసం ఈరోజు ప్రయత్నం చేస్తే తాత్కాలికంగా రైతుల నుంచి వచ్చిన ఈ ప్రతిఘటనతో తాత్కాలికంగా ఇంకా అమలు చేయమని చెబుతున్నారు. కానీ అది అనధికారికంగా అమలు జరిగిపోతుంది. దీనికోసం దేశంలో రైతాంగం చాలా పట్టుదలగా విరామం లేకుండా ఈరోజున ఉద్యమాలు జరుగుతున్నాయి. ఢిల్లీ కేంద్రంగా ఆ ఉద్యమం ఇప్పటికీ కూడా దేశాన్ని మొత్తం ప్రభావితం చేసేటట్టుగా చాలా
స్ఫూర్తివంతంగా ఉద్యమం జరుగుతుంది. రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలు, ప్రజా వ్యతిరేక విద్యుత్ చట్టాలు, పెరిగిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించాలని, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అమ్మకాన్ని తక్షణం ఆపాలని, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని, వ్యవసాయ కార్మికులందరికీ ఉపాధి కల్పించి పనిదినాలు పెంచాలని, కార్మికులకు ఉపయోగపడే చట్టాలను అలాగే కొనసాగించాలని అన్నారు. ఈ నెల 27న జరిగే భారత బంద్ను విజయవంతం చేయాలని వారు కోరారు. పండించినటువంటి పంటలకి గిట్టుబాటు ధరలు ఇవ్వాలి అనేది 27 బంద్కి ప్రధానమైన పిలుపు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అమ్మకాన్ని తక్షణం ఆపాలి, అది ప్రజల ఆస్తిగానే ఉంచాలని, నిత్యావసర వస్తువుల యొక్క ధరల్ని తగ్గించాలి, పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరల యొక్క ధరల్ని తగ్గించాలి, అదుపు చేయాలి, వ్యవసాయ కార్మికులందరికీ కూడా ఉపాధి కల్పించాలి, వారి పనిదినాల్ని పెంచాలి, వేతనం పెంచాలి, కార్మికులకి ఉపయోగపడేటువంటి చట్టాలని అలాగే ఉంచాలి, కార్మికులకి నష్టం కలిగించి కార్పొరేట్లకి మేలు చేసేలాగా తెచ్చినటువంటి లేబర్ కోడ్ల్ని రద్దు చేయాలి. కరోనా కష్టకాలంలో పేదలకి కనీసం నెలకి 7500 రూపాయల చొప్పున ఒక 5-6 మాసాల పాటు ఉపాధి కింద ఆర్థిక రూపంలో సహకారం చేయాలి. ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకాలు తక్షణం ఆపాలి. ఈ 27వ తారీఖు బంధు రైతాంగం, వ్యవసాయ కార్మికులు, కార్మికులు అలాగే ఉద్యోగులు, ప్రజానీకు అందరి కోరికల మీద జరుగుతున్న బంద్, ఈ బంద్కి అందరూ కూడా మద్దతు తెలపాలి, అందరూ కూడా ప్రత్యక్షంగా పాల్గొని జయప్రదం చేయమని సిపిఎం పార్టీ డెల్టా జిల్లా కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి సభ్యులు కె రాజారామ్మోహన్ రావు, కేత గోపాల తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు చిన్న బ్రేక్.